ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకోని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు. ఉన్నది ఉన్నట్లు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లు చెప్పే వాళ్ళని ఈజీగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునేలోపు నిజాయితీగా ఉన్న వాళ్ళని కోల్పోతాం. ఇదే జీవితం. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు. తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడేవాళ్లే కాదు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవాడు పక్కనోడిది దోచుకోడు, ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు. మనసు సరిగ్గా లేనప్పుడు మాటలు జారడం తప్పు, ఎందుకంటే మనసును మార్చుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు మాత్రం ఒక్క మార్గం కూడా లేదు. గాయపరిచిన గతాన్ని, కలిసిరాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కృంగిపోవడం తప్ప సాధించడం ఏమీ ఉండదు. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి, గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. ఎంతటి కష్టం వచ్చినా నీ బాధలు ఎవరికీ చెప్పకు. ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 రకాల తప్పులు తీస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.